ఉంటా ఎలా వండుకుంటాం లారీలో అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా చిన్న క్యాబిన్లో ఎంత ఫ్రీగా మనం ఉండ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, చాలా మందికి తెలియదు లారీలు ఎట్లా ఉంటాం అనుకుంటా అని చెప్పేసి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వచ్చేసి ఈతకోట దగ్గర ఉన్నాం, ఈతకోట రావులపాలెం దగ్గర అన్లోడింగ్ అయితే వచ్చినాం. మనకి అన్లోడింగ్ అయితే కొంచెం టైం పడుతుందంట, అందుకని చెప్పేసి అప్పలో వీడియో అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకు బండి కొంచెం ఆగమాగం ఉంది, మొత్తం అన్ని ఇంజీరియర్ చేసుకొని వంట వండడం అయితే స్టార్ట్ చేద్దాం. క్యాబిన్ వచ్చేసి డీలక్స్ క్యాబిన్ అంటారు అనమాట. ఇందులో ప్లేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. మామూలుగా మన నార్మల్ క్యాబిన్కి అయితే ఇక్కడ అన్ని కొంచెం స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. కింద కూడా మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇదంతా ఒక రివ్యూలు అయితే చేస్తాను. ఇట్లా ఫ్రీగా ఉంటుంది. అటు సైడ్ కూడా మనకు చాలా ఫ్రీగా ఉంటుంది, డ్రైవింగ్ సీట్ సైడ్ కూడా. ఇప్పుడు మనం ఇది డీలక్స్ క్యాబిన్ అంటారనమాట. ఈ డీలక్స్ క్యాబిన్ గురించి మనం బాడీ ప్లస్ ఈ క్యాబిన్ రెండింటి గురించి అయితే నేను ఒక రివ్యూ అయితే చేస్తాను. అదైతే నెక్స్ట్ వీడియో పెడతా. ఇదైతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే చేస్తాను. మనకు బండి అంతా ఆగమాగుందన్నమాట. నైట్గా వచ్చేసి ఇక్కడ పడుకున్నాం, బండి మొత్తం క్లీన్ చేసుకోలేదు. బండి నీట్గా లేకపోతే అంత వంట వండుకునేటప్పుడు అంత దుమ్ము దుమ్ము వస్తుంది అనమాట వంటలకి. అందుకనే ఇప్పుడు మొత్తం ఇది క్లీన్ చేసుకొని వంట చేసుకున్నాం. ఇంకా ఈ బండ్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటైతే చాలా ఉన్నాయి. ఇది నార్మల్ క్యాబిన్ కన్నా డిఫరెంట్ క్యాబిన్ అనమాట. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పట్లేదు దీని గురించి, జస్ట్ నేనైతే క్లీన్ చేసి వంట వండుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అంతే. ఇవి స్వీట్ క్రెయిన్స్, అందరూ అడుగుతున్నారు కదా ఏం తింటావు బ్రో నిద్ర రాకుండా ఏం తింటావు అంటే, ఇవి స్వీట్ క్రెయిన్ అంటారు. స్వీట్ క్రెయిన్ ఏం చూడాలి గీయాలి లాంటి కాదు, జస్ట్ చిన్నపిల్లలు తినేటి. ఈ మళ్ళీ స్వీట్ క్రెయిన్ అంటే మళ్ళీ బ్రాండ్ ప్రమోషన్ ఇట్లా అనుకున్నారు. నార్మల్గా చెప్తున్నా నేను, బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు ఇది. చెండాలు అయితే ఏమ వస్తున్నాయి, చేయకుండా వంట చేసుకున్నామంటే మళ్ళంతా దుమ్ము దుమ్ము లేస్తుంది. ఇక్కడ తిన్నా కానీ ప్రశాంతంగా వెళ్ళాము. అంటే నీరు ఉంటే చింత తిన్నా పడుకున్నా కానీ మంచిగా నిద్ర పడతాను, తిన్నా కానీ తిండి మంచిగా పడుతుంది పడుకు. కానీ ఎప్పుడైనా బండి క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట చేసుకోవడం కానీ పడుకునేటప్పుడు కానీ మొత్తం బండి క్లీన్ చేసే పడుకుంటాం అనమాట. క్లాత్ అయితే సరిగా క్లీన్ కాదు, దాని ఒక లోపలికి బయటికి దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం కదా, అప్పుడు ఇంకా దుమ్మంతా వస్తుంది అనమాట. అనుకొని హోల్లోకి వేసుకుంటే అయిపోతుంది ఈజీ. బండి క్లీన్ ఉంటేనే అసలు బండిలో ఉండాలనిపిస్తుంది. బండి క్లీన్గా లేదనుకో అసలు బండిలో ఉండాలంటేనే ఉండబుద్ధి కాదు. మన ప్రస్తుతం క్లీన్ చేసుకుంటే ఇట్లా ఈజీ ఉంటుంది, అదే క్లాత్ అనుకో చాలా కష్టం. మనకు అక్కడ సైడ్ అంతా క్లీనింగ్ అయిపోయింది, ఇటు సైడ్ క్లీన్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ అయితే ఇట్లనే ఉంటుంది, కింద చాలా ఫ్రీ ఉంటుంది. ఇంత ఫ్రీ అంటే ఇక మనకి నార్మల్ బండ్లకైతే చాలా కష్టం క్లీన్ చేయడం, దీంట్లో అయితే ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ దుమ్ము వస్తూ ఉంటుంది. ఇది మన టైర్లో రాళ్ళు తీసుకునేది. ఇప్పుడు వంట చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే వంట సామాన్ కింద పెట్టుకున్నాం. మనకి పైన ఉంటాయి అన్నమాట వంట సామాన్లు. మనం ఇప్పుడు తెచ్చుకున్న కూరగాయలు అన్నీ ఉన్నాయో లేవో కూడా తెలియదు మనకి సామాన్లు అని. మామిడికాయ పచ్చడి మంచిగా ఉందంటాం, మంచిగా ఊరింది పచ్చడి అయితే. మూత పెట్టలేరు మరి నూనె కాలుతుంది కాబట్టి డబుల్ డబుల్ సామాన్ అయితే కలిసి ఉంటుంది. ఇప్పుడు ఉంటే మన సామాన్లో మనకి కొన్ని వాటర్ అయితే తెచ్చుకున్నాం, వాటర్ లేవు. పిల్లలు కలుపుకొని వచ్చి వంట వండడం అయితే స్టార్ట్ చేద్దాం. క్లీన్ చేసుకుంటాం. Thank you.
గిన్నెలు దూడడం అయితే షురూ అయింది. గిన్నెలు నీట్గా దుమ్ముకొని మనం వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలి. గిన్నెలు కడుక్కోవడం అయిపోయింది. మనం బకెట్లో కొన్ని నీళ్ళు తీసుకొని మళ్ళీ మనం అక్కడ పెట్టుకున్నాం అంటే మళ్ళీ తిన్న తర్వాత మనం ప్లేట్లు గిట్ట కడుక్కోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ పెట్టుకున్నాం. రైస్ ఎన్ని ఎట్లా పెడతా అంటే నేను రైస్ తీసి, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, గ్లాస్తో వన్ గ్లాస్ పెడితే 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. 1.5 గ్లాస్ పెడితే 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఎన్ని రైస్ పోసుకుంటే అంత డబల్ మనం 1.5 కదా, ఇంకొక కాపూర 2 అవుతున్నాయి. ఇద్దరు ఉన్నాం కాబట్టి 2 గ్లాసెస్ పోసిన, 2 గ్లాసెస్ అంటే 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. రైస్ పెట్టకనే కదా, రైస్ తో పని అయిపోయింది కదా. మళ్ళీ మనం నెక్స్ట్ టైం అవసరం వస్తే రైస్ తక్కువనే మనం రైస్ కలుపుకోవాలి. నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు తెచ్చుకోవాలి. ఇక్కడ ఒకసారి కలుపుకుంటే చాలు, 2 టైమ్స్ కడిగితే మళ్ళీ ప్రోటీన్స్ పోతాయి, రైస్లో ప్రోటీన్స్ పోతాయి. అందుకని ఒకసారి కలుగుతాను నేనైతే ఎప్పుడైనా. తాగే వాటర్తోనే కడగాలి రైస్, ఎందుకంటే మనం ఎక్కడెక్కడో పోతుంటాం, అవి ఎక్కడెక్కడో వేరే వేరే వాటర్ ఉంటాయి, తాగొచ్చు తాగొద్దు. అన్నంలో పోసినాం అనుకో మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ అవి రావచ్చు. అందుకని చెప్పేసి నేను తాగే వాటరే కడుగుతా. యాక్చువల్గా అయితే మనం ఇలా పోయొద్దు, కానీ అట్లే ఆల్రెడీ రైస్ పాలిష్ అంటారు, రోగంటారు, ఇవంటారు, అన్నీ చేసి ఉంటాయి. వీళ్ళే ఉండదు మనం కడిగినా కానీ మురికి. ఇప్పుడు మనం ఎన్ని 2 గ్లాసెస్ రైస్ పోసినాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఒకటి, 2, 3, 4 కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వచ్చినాయి. 4 లీటర్స్ వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టేసుకుంటే మనం కూరగాయలు ఫ్రై చేసుకునే లోపు రైస్ అయితేనే ఉంటుంది అనమాట. ఇది చిన్న గ్యాస్, నార్మల్ బండ్లు అయితే ఇది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మంచిగా కూడా మంచిగా కంఫర్ట్ ఉంది. ఓకే, ఎప్పుడైనా రైస్లో కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ కొంచెం చప్పసప్ప కాకుండా కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. మనం కూరలో ఉప్పు వేసుకున్నట్టే సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. అయితే మనం ఎగ్స్ తీసుకొచ్చాం కదా, ఎగ్స్ మర్చిపోయినా, కొంచెం బలంగా కావాలని ఎగ్స్ తీసుకొచ్చిన. ఎగ్స్ తిందామని ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఇంతకుముందు ఏం తినకపోయేది. కానీ మావానికి 2 నాకు 2 4 బయట బకెట్లో కట్టుకొస్తాయి. ఉడికేలోపు ఎగ్స్ కూడా ఉడుకుతాయి. అన్నం అయితే అయిపోతుంది, అంతలోపు మనం ఏం చేయాలి, కూరగాయలు కట్ చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మనకు చాకుండా బెండకాయలు, బెండకాయలు అంటే లేడీస్ ఫింగర్, ఆడవాళ్ళ ఫింగర్స్ అన్నమాట. జెంట్స్ ఫింగర్ ఏంటి మరి, లేడీస్ ఫింగర్. ఈరోజు మనకు అది కలుపుకొని అన్నం అయ్యేలోపు మన కూరగాయలు కలుపుకుంటే కూర తనదాన వండేసుకోవచ్చు. ఓకే, ఇలా కలిగిన ఉండడి ఒకటి తీసుకొని కట్ చేసుకోవచ్చు. టమాటాలు కూడా కావాలి కాబట్టి టమాటా చేసేద్దాం. ఇంకా ఒకటి ఎందుకు, ఒకటి ఏం చెప్తాయి అదే. ఉంటుంది మన లారీలో అన్నం కూర వండుకునే ప్రాసెస్, అక్కడ అన్నం ఉడుకుతూనే ఉంటుంది. అన్నం ఉడికేందుకు మనం దాని కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే
ఖతం అన్నం అయిపోగానే కూర స్టార్ట్ చేసుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉల్లిగడ్డ కావాలి చక్కకి కవర్ పెట్టుకోవాలి అలా ఒకటి రెండు కదా రెండు రెండు ఉల్లిపాయలు కోసుకొని లేడీస్ ఫింగర్ కోసుకొని పెట్టుకుంటే వంట అయితే స్టార్ట్ చేయొచ్చు చాలా ఈజీ అండి లారీలో వంట వండుకోవడం అనేది పెద్ద కష్టమే ఉండదు మన ఇంట్లో అన్నాక చాలా కష్టం కానీ లారీలో వండుకోవడం చాలా ఈజీ మనకు అన్ని ఇక్కడికనే ఉంటాయి మన కిచెన్లో ఆ నుంచి తీసుకురా డబ్బా కడిగే తీసుకురా అన్ని తెచ్చిపెట్టుకుంటాం దాని వల్ల స్టార్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే వంట వండేటప్పుడు చాలా కెమికల్ వస్తుంటాయి ఉక్క వస్తుంది బాగా ఆ వేడికి మన బండికి ఆ గాలి రాదు మీరు ఇక్కడ ఇక్కడ ఉండేసరికి బాగా ఉక్క వస్తుంటుంది ఉబ్బరిస్తుంటుంది ఫ్యాన్ వేసినామో గ్యాస్ ఆగిపోతుంది మనం ఎక్కువసేపు ఫ్యాన్ వేసుకున్నామని బ్యాటరీ కూడా డౌన్ అయ్యి కాయిస్తుంది నైట్ టైం పండుకునేటప్పుడు మాత్రం ఒక రెండు గంటలు అట్లేసి వేస్తున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు మంచిగా వస్తున్నా వేసేస్తున్నా బ్రో ఓకే ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఉల్లిగడ్డలు కూడా అయిపోయింది కాబట్టి మనం ప్లేట్ చేంజ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇట్లా ప్లేస్ చేసుకుంటాం ఇందులో మనం ఫ్రీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి కట్ చేస్తే ఇలా కట్ చేసినట్టే మనం ఒకసారి ఒక మూలాలు తీసుకోవాలి ముదిరిపోయిన వద్దంటే ఆంటీ ముదిరిపోయినే ఇచ్చింది మనకి చెప్పినా కూడా వద్దా అంటే ముందుకు తీసే తీసేందుకు అట్నే బెండకాయ నాకు అసలు నచ్చగా నచ్చిపోయేది ఒకప్పుడు కానీ మనం ఈ ఫీల్కి వచ్చినప్పటి నుంచి అన్ని వండుకోవాల్సి వస్తుంది యాహూ కట్ అయిపోయింది అంతే ధన 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 లైట్ అయిపోయింది మనం ఇప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు అన్నం కానీ అక్కడ పెట్టుకుంటే ఏమైతే గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసులో ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి సరి కనిపించదు అనమాట అందుకని ఇక మనం దీన్ని క్లీనర్ చెక్ అంటారు ఈ చెక్కని రివర్స్ చేసి దీన్ని పెట్టుకున్నాం దీన్ని పెడితే మళ్ళీ ఇక ఆగిపోతాయి అందుకని ఇక్కడ దీన్ని పెట్టుకున్నాం మనం ఇక కూర కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కూర కూడా ఈజీ ఏం లేదు గిన్నె పెట్టినామా మంట పెట్టినామా కట్టి ఎక్కినామా అంటది అనగానే నూనె కొంచెం ఉంది మనం తీసుకున్నాం ఇది అయిపోయినాక రేపు కొద్దిగా తీసుకొని మళ్ళీ వంట చేసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుంటే చిన్న పెట్టుకోవాలి కూరకి ఎందుకంటే మారిపోతుంది కూర నూనె అంతా పోసేస్తున్నాయి ఎట్లా కొంచెం ఉందా నూనె డబ్బా అయిపోయింది దీని పని అయిపోయింది నూనె కూడా పోనీ ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోపు గింజలు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు తీసుకొని దీన్ని కలుపుకోవాలి ఎందుకంటే రోజులు ఇరుగులు తింటాయి కాబట్టి కలుపుకొని కరివేపాకు మంచిది కానీ చాలామంది కరివేపాకు తీసేస్తారు పక్కన కరివేపాకు తినాలి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసేది పక్కన తినాలి అంటే చాలా మంచిది కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి గిన్నె చాలా చిన్నగా ఉంది కూరగాయలు చాలా ఎక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు వేసుకున్నాం మంట ఎక్కువ పెట్టుకోవాలి మంట తక్కువ ఉంది అయితే ఎక్కువ మంట అవుతుంది పక్కా కావాలి పక్కా లేదు
ఉల్లిగడ్డలు మంచి వేయాలి. మంచి వేయిన తర్వాత పసుపు వేసుకోవాలి. అదే పసుపు లేదు బ్రో, సరిపోతుంది పసుపు అయితే. నెక్స్ట్ అల్లం, మన నూరు అల్లమే నేను వాడతా కానీ ఇప్పుడు ఏం చేస్తాం తప్పట్లేదు మరి. లేదు ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఉల్లిగడ్డలు ఇట్లా అన్ని మంచిగా వేగిన తర్వాత బెండకాయలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం బెండకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే కాగి మంచిగా వేగినాయి. బెండకాయలు వేసుకొని కలర్ పెట్టుకున్న తర్వాత మనం ఒక 5-10 మినిట్స్కి మళ్ళీ 5 మినిట్స్కి మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. బెండకాయలు చింతపండు వేసేస్తారు వేసుకుంటుంది మా ఇంటి కాడ చేస్తుంది. మనకు అంతగానో చేయడానికి రాదనుకో, అన్ని కూరలు ఇక్కడ వేస్తారు సేమ్. మనం బెండకాయలు ఇట్లా కొంచెం వాటర్ గుంజుకున్నాక మన టమాటాలు వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకున్నాం అనుకో పని అయిపోతుంది. ఊర రెడీ అయిపోయినట్టే ఇక తినడమే. ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకుంటే ముక్కలకి కారం ఉప్పు పడుతుంది అనమాట. మరీ లేట్ వేసుకుంటే ఆ ముక్కలకు పడుతుంది, జస్ట్ పైన పైన ఉండిపోతుంది అనమాట. 1 స్పూన్, 2 స్పూన్లు, 3 స్పూన్లు. కొందరు ఎక్కువ తింటారు కారం, కొందరు తక్కువ తింటారు. నేనైతే కారం ఎక్కువ తింటాను అందుకని నేను 4 స్పూన్లు వేసా. మామూలు అయితే 2.5-3 సరిపోతుంది. కొంచెం మనం ఎక్కువ తింటాం కాబట్టి కారం కూడా, కారం ఇప్పుడు 2 ఎక్కువ మనకి. ఇది 4 స్పూన్లు వేసినాం అనుకో ఏం కారం అయిపోతుంది అంతా కూర. ఇక తిండనుకుంటే తినండి 12 అప్పుడు 2 చాలు. ఎందుకంటే ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. ఇట్లా కారం అయితే మనకు అంతా తెలిసిపోతుంది ఉప్పు తెలియదు. ఉప్పు ఒక్కసారి ఇష్టం అయిపోతుంది ఎక్కువ వేస్తే. ఓకే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇక మొత్తం. ఇప్పుడు ఏముండదు జస్ట్ కలుపుకొని లైట్గా వాటర్ పోసుకుంటే పోసుకోవచ్చు, లేకపోతే కలుస్తుంది కానీ మాడిపోతుంది. కొంచెం లైట్ వస్తే ఉప్పుతుంది అనమాట ముక్కలు. బెండకాయ కూర వచ్చి ఎక్కువ కలిపిన అనుకో ఇంత చచ్చ అయిపోతుంది మనకు అలవాటు. కలిపాలి ఇంకా కలిపే 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 ఏ కూర అంటే అది తినే ఉంటాను. ఉన్నే వాటర్ వస్తుంది ఉన్నే మంచిగా ఉన్నే చాలు. ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని కూడా వేసుకోమంటే ఇంకా ఇళ్ళలో అయితే మంచిగా టేస్ట్గా వండుకుంటారు కానీ మా లారీలో మరి మేము ఇట్లా వండుకుంటాం. మాకైతే అంత టేస్ట్గా అయితే ఉండరాదు. ఇంకా మేము ఎట్టు ఉన్నా కానీ మాకు బాగా ఆకలి వేస్తుంటుంది, ఈ పని ఆ పని చేస్తుంటాం కాబట్టి మాకు ఏది తినగానే టేస్ట్గానే అనిపిస్తుంది. ఏం చేస్తాం వంట పరిస్థితికి ఇట్లా ఉంటుంది మరి. మేము ఇంట్లో లారీలు అయితే రుచికరంగా ఉంటారు. మనకేం చేస్తాం మనకి రాదు కదా, వచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని వండుకొని తింటాయి. ఇక అయిపోతుంది ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది తిందాం. ఇంకా మనం ఇతో అయితే పని అయిపోయింది కాబట్టి పైన పెట్టేసుకుంటాం. పైన పెట్టేసుకుంటే మనకి కొంచెం ఫ్రీ ఉంటుంది. వంట సమయంలో అయితే మనకి ఇక్కడ ఉంటాయి పైన అంటేలా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది మనకి డీలక్స్ క్యాబిన్ కాబట్టి. చెత్త పడేసుకుంటే పని అయిపోతుంది కదా బ్రో. ఒకసారి సౌండ్ వినండి మీరు. మా వాడు నవ్వింది కదా, నవ్విన దానికన్నా ముందు సౌండ్ వినండి. ఎందుకు నవ్విందంటే అక్కడ మనం మోటార్ వేసినప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది అనమాట, బాంబు పేలినట్టుగా. అయితే నేను భయపడ్డా అందుకనే మా వాడు నవ్విండి అనమాట. మన వంట అయితే అయిపోయింది. వంట వేసి పక్క పెట్టేసిన ఇంకా మొత్తం మోంగిట్లా కడుక్కొని ఇంత బుక్కడి తిన్నాం అంటే ఇంకా మళ్ళీ సాయంత్రం దాకా పురస్తిగా. కర్రీ కూడా అయిపోయింది, కర్రీ కూడా తినిపేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది కర్రీ. గ్యాస్ బంద్ చేసుకుంటాం. కోడిగుడ్డు ఎగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని చూస్తురా. అయితే ఎగ్స్ పొట్టు తీసేసి కర్రీలో వేసిన అనమాట. స్టార్టింగ్లో అన్నం వేసిన కదా, అవి గుడ్లు తీసి కర్రీలో వేసిన తిందాం ఇక.
ప్లేట్ బాగుంది మీరు తీసుకుని కదా తర్వాత తింటాడు ఇక మన అయితే అన్నం పెట్టుకుంది ఉంటుంది లారీలో మంచి డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ విసింగ్ టేబుల్ అన్నీ ఇలానే తినేటప్పుడు డైనింగ్ టేబుల్ అవుతుంది బట్టలు అప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అవుతుంది పడుకునేటప్పుడు బెడ్ అవుతుంది ముచ్చట్లో పెట్టుకునేటప్పుడు హాల్ అవుతుంది అన్నీ మనకి లారీలోనే ఇక ఈరోజు సండే ఇక మనం చికెన్ తినాలి కానీ ఈరోజు సండే సండే చికెన్ వండుకోవాలి కానీ నవరాత్రులా నవరాత్రులు ఏమో అంట నవ్వుతా ఎందుకు మావానికి నవ్వు వస్తుంది ఈ బ్రోనే మన సబ్స్క్రైబరు ప్లస్ ఫ్రెండ్ అన్నమాట ఇక మనకు వచ్చిన తర్వాత చాలా క్లోజ్ అయిపోయిండు ఎట్లుంది బ్రో లారీలా లారీల లైఫ్ మంచిగా ఉంది బ్రో మంచిగా ఏం టెన్షన్ లేకుండా నిమ్మలంగా పోడు అటు ఇటు అన్ని కొత్త కొత్త ప్లేసులు చూసుడు కొత్త కొత్త కంపెనీల ఎట్లుంటది ప్రాసెస్ ఏంది ప్రాసెస్ ఏంది ఆర్టీఓ కష్టాలు ఏంది ఆర్టీఓల కష్టాలు ఏంది ఇక మంచిగా ఉంది బ్రో లైఫ్ మంచిగా సింగిల్ గా ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉంది అంటావు నీకు అయితే నచ్చిందా బ్రో నచ్చింది ఓకే ఓకే మరి తినిగా కానీ తిందిగా ఉడక వస్తుందా బ్రో ఫ్యాన్ వేసుకున్నావు ఎట్లుంది కర్రీ సూపరా వేసుకున్నా పోనీ ఏం టెన్షన్ లేదు అంతేనా థ్యాంక్స్ బ్రో